నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఫోక్ సింగర్ సాయి చంద్ వాళ్ళ భార్య రజని సీరియస్ గా ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అంటున్నారు కదా సార్, ఏంటి సార్? యా, యాక్చువల్గా ఆమెను నిన్న సాయంత్రం హాస్పిటల్లో జాయిన్ చేశారు. బిఎన్ రెడ్డి నగర్లో ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే గత 29 సాయిచంద్ గారు చనిపోయారు. చనిపోయినప్పటి నుంచి కూడా ఆమె ఒక షాక్లో ఉన్నారు, ఎందుకంటే ఆమె కళ్ళ ముందే ప్రాణాలు వదిలారు. సో అందువల్ల ఒక షాక్కి లోనయ్యారు. ఆ తర్వాత కూడా ఇది ఈరోజు 6వ రోజు. ఈ 5 రోజుల నుంచి కూడా ఆమె సరిగ్గా భోజనం కానీ నీళ్లు కానీ సరిగ్గా తాగట్లేదు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినట్లేదు, ఏడుస్తూనే ఉన్నారు. మనం చూసాము, రకరకాల వాళ్ళు విజిట్ చేస్తారు, విజిట్ చేసినప్పుడంతా ఈమె ఏడుస్తున్నారు. దానివల్ల కూడా ఇంకా ఎక్కువ అయిపోతున్నాను. అంటే ఎనర్జీస్ ఉండాలి కదా. సో రెండవది ఏంటంటే, ఒక షాక్కి గురవడం వల్ల కూడా టోటల్గా ఆమెకి బీపీ డౌన్ అయిపోయింది బాగా. రెండవది డిహైడ్రేషన్, కంప్లీట్గా వాటర్ లేదు, ఎక్కువ ఏడుస్తుంది, దానివల్ల వాటర్ ఇదవుతుంది, దానికి రీఫిల్ చేయట్లేదు. మొన్న టీవీ ఛానల్స్తో కూడా కొంత ఛానల్స్తో కూడా ఆమె ఏడుస్తూనే మాట్లాడుతూ ఉంది సాయిచంద్ గురించి. అంటే ఒక రకమైన సడన్గా ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఒక ట్రామాకి గురవుతారు, పోస్ట్ ట్రామాటిక్ ట్రామా డిప్రెషన్కి లోనవుతారు అన్నమాట. ఈ దీనివల్ల కూడా హెల్త్ ప్రాబ్లం అవుతుంది. సో మొత్తానికి ఆమె గుండెల్లో నొప్పి అని నిన్న మార్నింగ్ చెప్తే ఆమెని ఇమ్మీడియట్గా కోనార్క్ డయాగ్నోస్టిక్స్ అని అక్కడికి తీసుకెళ్ళి పరీక్షలు అని చేశారు. చేసిన తర్వాత ఆమెని బిఎన్ రెడ్డి నగర్లో ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు, కానీ కొంత ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ కూడా ఆందోళనగా ఉన్నారు. ఎందుకంటే మొన్న ఆయన చనిపోయారు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, చెర్రి అని నది అని బాబు పాప అనమాట. సో ఇది ఆమె కండిషన్ బేసిక్గా. సో మొన్న ఆమె ఛానల్తో మాట్లాడుతూ సాయి చంద్ గురించి చాలాసేపు మాట్లాడింది. అంటే తను ఎంత మంచివాడు, ప్రజల కోసం 24 అవర్స్ అది ఆలోచించేవాడు, మా ఇంట్లో ఉండేవాడు కాదు అసలు. ఎప్పుడు చూసినా మీటింగ్లు సారు 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 అంటే కేసీఆర్ సారు. సో కేసీఆర్ సారు అంటే ప్రాణం ఇచ్చేవాడు. అట్లాగే తన జాతి కోసం, ఎందుకంటే అతను దళిత కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి దళితుల కోసం పనిచేయాలని, దళితులని పైకి తీసుకురావాలని తపించేవాడు. అసలు 24 అవర్స్ కూడా ప్రజల కోసమే ఆలోచించేవాడు, ఎంత మంచివాడు అని ఆమె చెప్తుంది. చాలామందికి తెలియదు, నాకు సాయి గురించి నాకు బాగా తెలుసు అని చెప్తుంది. ఎందుకంటే 2001 నుంచి కూడా వీళ్ళు పరిచయం అన్నమాట. 2011లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళ లవ్ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. యాక్చువల్గా ఏంటంటే, ఈ అబ్బాయి ఒక దళిత కుటుంబంలో పుట్టాడు, కానీ వాళ్ళ నాన్న మాత్రం చాలా ఉద్యమాల్లో పనిచేస్తారు. ఆయన అప్పట్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అని ఉంది, దాంట్లో కల్చరల్ యాక్టివిస్ట్గా పనిచేస్తారు. అది వచ్చి ప్రజాప్రంద గ్రూప్ అంటారు అన్నమాట. సిపిఎంఎల్ ప్రజాప్రంద అని ఒక నక్సలైట్ గ్రూప్ ఉండేది. ఆ గ్రూపుకు సంబంధించిన సంఘం, ప్రజా సంఘం వచ్చి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, వెరీ పాపులర్ తెలంగాణలో ఆ సంస్థ. వీళ్ళు కల్చరల్ ఫ్రంట్లో పనిచేసేవాళ్ళు అనమాట. పాటలు పాడుతూ గ్రామాల్లో తిరగడం, ప్రజల్ని చైతన్యం చేయడం అది చేసేవాడు. సో వాళ్ళ నాన్న చేస్తున్నప్పుడు ఈ అబ్బాయి కూడా ఆ వాతావరణంలో పెరిగాడు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నాన్నతో కూడా తిరుగుతూ ఉన్నాడు. అయితే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ నాన్న ఇంటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఉద్యమాల్లో తిరగడం వల్ల వీళ్ళ అమ్మే చూసుకునేది, మనమ్మన ఆమెనే చూసుకునేది. బట్ ఆమె ఇతను చిన్నప్పుడు ఉన్నప్పుడే ఆమె కూడా చనిపోయారు. చనిపోయినాక ఇతను బాగా లోన్లీగా ఫీల్ అయ్యాడు. యాక్చువల్గా వీళ్ళది అమరచింత. అమరచింతలో హై స్కూల్ చదివాడు ఈ అబ్బాయి, తర్వాత ఆత్మకూరులో ఇంటర్మీడియట్ చదివాడు. అప్పటికి ఇతను లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. నాన్న వెళ్ళిపోయాడు, అన్న ఏమో మిలిటరీలో చేరిపోయాడు. సో ఈ కండిషన్లో నుంచి ఇక్కడ ఉంటే ఇంకా డిప్రెషన్ వస్తుందని చెప్పి హైదరాబాద్ ఫ్రెండ్స్ ద్వారా హైదరాబాద్ వచ్చేసి డిగ్రీ ఇక్కడ చేరాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేవాడు, ఎస్సీ హాస్టల్లో ఉండేవాడు. సో ఇక్కడ పీడిఎస్యు అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్. సో అందులో చేరాడు ఇక్కడ. సో ఎందుకంటే ఆ కల్చరల్ తనకి ఒక వారసత్వంగా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా దాంట్లో చేరి పనిచేస్తున్నాడు, కల్చరల్ యాక్టివిటీస్. అలాగా ఇతను ఏంటంటే, ఇతనికి ఒక టాస్క్ ఇచ్చారు వాళ్ళ లీడర్స్,
అదేమంటే హాస్టల్కి వెళ్ళి విద్యార్థుల్ని చైతన్యపరిచి వాళ్ళని యాక్టివేట్ చేసి విద్యార్థి ఉద్యమాల్లోకి వాళ్ళని భాగం చేయాలి అనేది విద్యార్థి సమస్యలకు సంబంధించిన అవగాహనను అట్లాగే దేశ విదేశ ప్రపంచ సంబంధించిన సమస్యల్ని అర్థం చేయించడం అనేది ప్రధానంగా పీడిఎస్ లాంటి ఆర్గనైజేషన్ చేస్తాయి అన్నమాట. కేవలం లోకల్ ఇష్యూసే కాకుండా వాళ్ళది ఒక గోల్ ఉంటుంది కాబట్టి, పార్టీ గోల్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రజాసంఘాలు నిర్వహిస్తుంటాయి. రెండోది ఏంటంటే విద్యార్థి ఉద్యమంలోకి ప్లస్ పార్టీలకు కూడా విద్యార్థులను రిక్రూట్ చేసే బాధ్యత కూడా ఈ కల్చరల్ ఫ్రంట్ మీద ఉంటుందన్నమాట. అంటే ముందు అట్రాక్ట్ చేస్తారు పాటల ద్వారా, వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి పొలిటిక్ క్లాసులు చెప్పడం, పుస్తకాలు ఇవ్వడం, అలా ఎవరైనా యాక్టివ్గా వస్తే ముందు విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా వాళ్ళని పార్టిసిపేట్ చేయించడం, అందులో నుంచి కొంతమందిని పార్టీలోకి రిక్రూట్ చేయడం, ఇది జనరల్గా ప్రాసెస్ అన్నమాట. అందులో భాగంగా ఈ అబ్బాయి హాస్టల్కి వెళ్ళేవాడు. అలాగా రెడ్డి హాస్టల్ అమ్మాయిల హాస్టల్కి కూడా వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి అక్కడ రజని అని, ఈ అమ్మాయి అక్కడ ఉంది, ఈమె రెడ్డి సామాజిక వర్గం. సో ఆ అమ్మాయి తను పాడుతున్న చూసి చాలా ఇన్స్పైర్ అయింది, చాలా బాగా పాడుతున్నారు, మీరు ఎవరు అని పరిచయం చేసుకున్నప్పుడు ఇట్లా నాది మహబూబ్ నగర్ అమరచింత అని చెప్తే ఆ అమ్మాయి కూడా నాది కూడా మహబూబ్ నగరే అని చెప్పాను, నేను కూడా భరతనాట్యం చాలా బాగా వచ్చి నాకు ప్లస్ కథాకళి మీద కూడా రీసెర్చ్ చేస్తున్నాను, అలాగ తను పరిచయం చేసుకుంది. అలాగా వీళ్ళిద్దరు పరిచయం అయినాక మీరు పాడండి నేను డ్యాన్స్ చేస్తాను, అలాగా రెండు టీములుగా మనం కలిసి పనిచేద్దామని చెప్పింది. అలాగా ఇతను పాడడం, ఆ అమ్మాయి డ్యాన్స్ చేయడం, ఇలాగా వాళ్ళు కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఇద్దరు కూడా మనసులో ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కానీ చెప్పుకోలేదు ఎవరు బిగినింగ్లో, అంటే ముందు వాళ్ళు బయటపడినట్టుగా ఉన్నారు. చివరికి ఇతనే బయటపడి చెప్పారు ఇట్లా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అది ఇది అంటే అమ్మాయి కూడా చెప్పింది. ఇతనికేమో ఇంట్లో ఒక వాతావరణం ఏంటంటే వీళ్ళ నాన్న ఎప్పటి నుంచో అనేక కులాంతర వివాహాలు ఆయన చేశారు చాలా. సో దానివల్ల ఈ అబ్బాయికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నాన్న కులాంతర వివాహానికి ఒప్పుకుంటారు అని. కానీ ఈ అమ్మాయికి లేదు. ఈ అమ్మాయి ఏంటంటే నాట్ ఓన్లీ అప్పర్ కాస్ట్ బట్ ఆల్సో భూస్వామి కుటుంబం కూడా ఈమెది, కొంత రిచ్ ఫ్యామిలీ. సో ఇది వీళ్ళ నాన్నకి తీసుకెళ్లి పరిచయం చేసి అన్ని చేస్తే వాళ్ళ నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అట్ ద సేమ్ టైమ్ ఆందోళనగా కూడా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళది పెద్ద కుటుంబం, పెద్ద కులము, వాళ్ళు ఒప్పుకుంటారా నాన్న అని అడిగారంట ఆయన. మొన్న ఇంటర్వ్యూలో కూడా ఇదంతా చెప్పారు ఆయన. సో ఆ భయం ఉండింది. సో ఈ అమ్మాయి మాత్రం లేదు, నేను మా వాళ్ళని ఎదిరించైనా నేను పెళ్లి చేసుకుంటాను, నాకు సాయి చంద్ కావాలి అని చెప్పింది ఆమె. కానీ ఈ అబ్బాయి ఏం చెప్పాడు, లేదు మీకు నీకు కూడా కుటుంబం ఉండాలి, ఆడపిల్లలు కంపల్సరీ కుటుంబం ఉండాలి, సో నేను వెయిట్ చేస్తాను ఎంతకాలమైనా కన్విన్స్ చేద్దామని ఒక దాదాపు 5 ఏళ్ళు వెయిట్ చేశాడు. అయితే ఈ లోపల తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం చాలా యాక్టివేట్ కావడం, అందులో ఈ అబ్బాయి యాక్టివేట్ అవ్వడం జరిగింది. సో ఈ అబ్బాయి ఒక రకంగా చాలా ఇంపార్టెంట్గా మారిపోయాడు కేసీఆర్ దృష్టిలో, కానీ అందరి దృష్టిలో పడ్డాడు. దాంతో అందరూ కూడా రసమయ బాలకృష్ణ తర్వాత ఈ అబ్బాయికి అంత పేరు వచ్చింది. సో ఊరూర తిరగడం, ప్రోగ్రామ్ చేయడం, అలా పాపులర్ అయ్యాడు. ఈ పాపులారిటీ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓకే ఈ అబ్బాయికి వచ్చు మన పాపని అన్న ఒక ఫీలింగ్ వచ్చింది, అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కేసీఆర్ వరకు ఉన్నాడంటే ఖచ్చితంగా మంచివాడై ఉంటాడు, ఇంత ఉద్యమం కోసం చేస్తున్నాడని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలాగా 2011లో పెళ్ళి అయింది వాళ్ళకి. సో అక్కడి నుంచి కూడా ఆ అమ్మాయి మొన్న చెప్పింది ఏంటంటే రజని, అక్కడి నుంచి కూడా మాకు కష్టాలే ఉన్నాయి, ఎందుకంటే తను 24 అవర్స్ ఉద్యమం కోసమే ఉండడం పట్టించుకోలేదు ఫ్యామిలీని. ఈవెన్ నాకు ప్రెగ్నెంట్గా ఉంటే కూడా బైక్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో వదిలేసి మీటింగ్కి వెళ్ళిపోయాడు, 2 రోజులు రాలేదు, అది పరిస్థితి అని ఆమె చెప్పింది. సో వాళ్ళ నాన్న కూడా అదే చెప్పాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సాయి చింతకి ఇంతకుముందు కూడా హార్ట్ అటాక్ వచ్చింది 2010లో. అందువల్ల అప్పుడు కూడా ఇతను చనిపోతాడు అనుకున్నారు. నిజానికి ఇతను నిమ్స్లో 3 రోజులు స్పృహ లేకుండా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా పత్రికలంతా కూడా చనిపోయాడనే రాసేశారు. సో ఇతని తర్వాత 3 రోజుల తర్వాత కోలుకున్నారు. అంటే ముందు నుంచి కూడా హార్ట్ ఇష్యూస్ ఉన్నట్టు ఉంది. దానికి సంబంధించి ఎక్కడన్నా ఇట్లా బయటపోయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మెడికల్గా
ముందు జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి. ఈయన బాగున్నది కదా అన్నట్టుగా ఉండిపోయినట్టు అనిపిస్తుంది మనకి. సో ఇది ఏదేమైనా ఒక దురదృష్టకరం. ఇప్పుడు రజనీ గారు కూడా త్వరగా కోలుకొని రావాలని కోరుకున్నాం. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. రెండోది ఇతని చివరి కోరిక ఒకటి మిగిలిపోయింది. ఇది ఏంటంటే తాను చట్టసభల్లోకి అడుగు పెట్టాలా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ అనుకున్నారు. ఎమ్మెల్సీ ఇస్తారని కూడా 2-3 సార్లు వార్తలు వచ్చాయి, కానీ ఇవ్వలేకపోయారు కేసీఆర్. మేబీ ఇప్పుడు ఆయన చివరి కోరికని ఈమె తీర్చే అవకాశం కూడా ఉంది. ఈమె ఇంట్రెస్ట్ ఉంటే ఈమెకు కూడా ఇచ్చే ఆఫర్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో ఆ రకంగా ఈమె కోలుకోవడం చాలా అవసరం. మీరు అన్నట్టుగానే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.